త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ నిన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 5 రోజుల క్రితం కారు యాక్సిడెంట్లో నటి పవిత్ర జయరాం చనిపోగా చందు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చందుకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కానీ చందు 6 ఏళ్ల నుండి పవిత్ర జయరాంతో లివింగ్ రిలేషన్లో ఉన్నారు. పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రకాంత్ భార్య రీసెంట్గా మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్గా మారాయి. చంద్రకాంత్ భార్య శిల్ప మాట్లాడుతూ, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మొదట్లో నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. తర్వాత త్రినయని సీరియల్లో ఛాన్స్ వచ్చింది. ఆ టైంలోనే పవిత్ర జయరాంతో అతనికి రిలేషన్ ఏర్పడింది. అప్పటి నుండి నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. ఇక పవిత్ర జయరాం నాకు ఫోన్ చేసి, చంద్రకాంత్ నా భర్త, నువ్వు తన్ను మర్చిపోవాలి అంటూ బెదిరించేది. ఒకసారి నేను ఆమె కొడుకును కలిసి విషయం చెప్పగా, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేదంటూ చెప్పాడు. అతను ఇంట్లో ఉన్నా ఎప్పుడూ ఆమెకు వీడియో కాల్ చేస్తూ, చెప్పవే పాప, ఏం చేస్తున్నావు, నన్ను మిస్ అవుతున్నావా అంటూ మాట్లాడేవాడు. నా గురించి అందరికీ చాలా నెగిటివ్గా చెప్పేవాడు. పవిత్ర యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత బెడ్పై పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె గురించి ఏడ్చేవాడు. పవిత్ర కోసం నా జీవితాన్ని నాశనం చేశాడంటూ చంద్రకాంత్ భార్య శిల్ప చాలా ఎమోషనల్ అయ్యారు.